ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు కాలేజ్ లకే వస్తుందా కరోనా అనేది? ఇప్పుడు వైన్స్ ఓపెన్ ఉన్నాయి, బార్లు ఓపెన్ ఉన్నాయి, థియేటర్లు ఓపెన్ ఉన్నాయి, ఏడంటానే మనుషులు మాస్క్ లేకుండా తిరుగుతున్నారు, సోషల్ డిస్టెన్స్ లేదు, ఇంకా ఎగ్జిబిషన్లు స్టార్ట్ చేసిండ్రు, ఇవన్నిటికీ రాని కరోనా కాలేజీలకే వస్తారా, విద్యార్థులకే వస్తారా? ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నారు, మేము జాతీయ పరీక్షలకు ఏమంటే అసలు అటెండ్ ఎట్లా కావాలి, ఏం చదువుకోవాలి, ఏం అర్థమైతలేదు మాకు. ఇది చూడడం వల్ల ఇంకా సైట్ కానీ ఇంకా నెత్తి నొప్పి వస్తుంది, ఇంకా అన్ని. ఇప్పుడు ఫోన్ ఉంటే ఇప్పుడు మీరు ఇస్తున్నారు కరెక్ట్ ఆన్లైన్ క్లాసులు వినమని, అసలు వింటున్నామా చేస్తున్నామా అనేది మీరు చూస్తలేరు. ఫోన్ ఉంటుంది కానీ ఆడ ఆన్లైన్ క్లాసులు ఉండలేవు. ఫస్ట్ వాట్సాప్ యూజ్ చేస్తున్నారు, యూట్యూబ్ యూజ్ చేస్తున్నారు, ఏదంటే అదే యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆఫ్లైన్ క్లాసులు కొన్ని స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసిండ్రు, దీనివల్ల అసలు ఉపయోగమే లేదు, అసలు ఏం లాభం లేదు. ఎవరికి లాభం అని మీరు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసిండ్రు, అటు సార్లకేమన్నా ఉపయోగం ఉందా, మాకు ఉందా? ఏం లేదు. కాబట్టి మీరు ఆఫ్లైన్ క్లాసులు కొంచెం స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా మీరు ఇష్టం ఉన్నప్పుడు బంద్ చేసి కాలేజీలు, ఇష్టం ఉన్నప్పుడు ఓపెన్ చేసేసి, ఇష్టం ఉన్నప్పుడు ఆన్లైన్ క్లాసులు వినండి అంటే ఎవరు వింటారు? ఇక్కడ ఎవరు వినరు. ఇప్పుడు ఇంకా ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటారు, వాళ్ళు ఆఫ్లైన్ క్లాసులు విని రాయడమే కష్టం మీద పాస్ అవుతారు. ఇంకా మీరు ఆన్లైన్ క్లాసులు పెడితే ఇంకా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఇంకా వాళ్ళు పాస్ అయ్యేది ఎప్పుడు? ఇక ఇప్పుడు ఏడ రాని కరోనా ఈయనే వస్తుందా, కాలేజీలకే వస్తుందా? కరోనా వచ్చే ఉంటే మీరు ప్రత్యేకంగా అవిటినే బంద్ చేయి ఉండ్రు. ఎవరో చేసిన తప్పుకి అందరు కాలేజీలు బంద్ చేసి అందరిని ఇట్లా చేస్తే ఎట్లా? కాబట్టి మీరు ఎంత జల్దీ వీలుంటే, మీకు వీలు ఎప్పుడు ఉంటది, మీరు జల్దీ స్టార్ట్.